సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏసీసీ మరియు పిసిసి మనము కేంద్ర ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని నిన్నగట్టే కోసం ఈరోజు మనము నిరసన కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన జరిగింది. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వము నిత్యావసర వసతులు ధరలు పెంచడం కాకుండా అన్ని సంబంధించిన వర్క్లు ఏదైతే రైతాంగం సంబంధించిన పద్ధతులు కావచ్చు, బిల్లు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు జిఎస్టీ కూడా బియ్యం మీద కూడా మన తినే బియ్యం మీద కూడా వారు పెట్టడం జరిగింది. జిఎస్టీ దాదాపు ఒక్కొక్క కిట్టాల మీద 200 నుంచి 300 రూపాయలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పప్పుల మీద కావచ్చు, ఏదైతే మిల్క్ ఏదైతే పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, వీటన్ని మీద కూడా ధరలు పెంచి మరి ఒక సామాన్య ప్రజలు నడిపించే విధంగా కార్యక్రమం చేస్తూ చెప్తాను. ఈ విధంగా అన్నింటి కూడా ధరలు పెంచి మరి ఇన్కమ్ ఏదైతే వారికి రావాల్సిన ఆదాయం లేకుండా కూడా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నోట్స్ వచ్చినాయో మరి అక్కడక్కడ అన్ని ఇల్లు కూలిపోవడం కానీ ఏదైతే పొలాలు ఎండిపోవడం కానీ ఇవన్నీ జరిగితే వాటి కూడా పర్యవేక్షణ చేసి మరి ఎంత నష్టమైంది కూడా చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆ విధంగా మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీని నిర్ణయం చేస్తాం. మరి కేంద్ర ప్రభుత్వం కనువెప్పి రాష్ట్ర కనువెప్పి రైతాంగం ఆదుకునే కోసం అదేవిధంగా ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు వారిని ఆదుకునే కోసము మరి సహకరించి వారికి సహకరించాలని నేను ఈసారి తెలియజేస్తూ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ తరఫున హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సుంకాల ద్వారా కదా వీళ్ళు ఏదో ఏదో దేశంలో యుద్ధం జరుగుతున్నదని చెప్పి ఇవాళ వాళ్ళు ఇక్కడ ధరలన్నీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ గ్యాస్ ధరలు పెంచుతున్నదాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రకటిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా వాళ్ళు చేసిన పని గొప్పదని వెంకేసుకొచ్చుకుంటున్నారు. జిఎస్టీ విషయంలోనే ఏదైనా కూడా అంటే వాళ్ళ ఇంత 50-50 పార్ట్నర్షిప్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వారి వంతు ఒక సహకారము మరి పేద ప్రజలకు మరి బంగారు తెలంగాణ అని చెప్పి తీసుకొచ్చినందుకు వారికి సాయం చేసినందుకు వారి యొక్క వాటాలు ట్యాక్స్ పరంగా ఈ విధంగా